ఉత్తరాంధ్ర జనసేన పార్టీ నిర్వహించే వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ గారు వచ్చే రోజున జీవీఎంసీలో 37వ డివిజన్లో చెత్త సేకరిస్తూ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఉంది, మీరందరూ కూడా మీటింగ్కి రమ్మని మా జనసేన పార్టీకి సంబంధించిన సింపథైజర్ ఒకరిని ఆ రోజున గుర్తించి జీవీఎంసీ కమిషనరు తక్షణమే అతన్ని విధుల్లోంచి తొలగించారు. లక్ష్మణ్ రావు గారు ఆయన పేరు. ఆయన డ్రైవర్గా చెత్త సేకరించే కార్యక్రమంలో ఉంటే దానికి పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించేశారు. కాబట్టి అతనికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించుకొని ఈరోజు అందిస్తున్నారు. ఇప్పుడు జనవాణి కార్యక్రమం 2వ పిటిషన్ రండి. నమస్తే సార్. ఈ స్టేజ్ని అలంకరించినటువంటి జన సార్, మేము నర్సీపట్నం నియోజకవర్గం నుంచి వచ్చామండి. మాది గొలుగొండ మండలం అండి, కొత్త ఎలవరం పంచాయతీ, రాజుపేట గ్రామం అండి. మా గ్రామంలో సర్వే నెంబరు 16 నుంచి 48 వరకు పంట సాగు చేసుకొని పండించుకుంటున్నాం సార్, సుమారు 70 సంవత్సరాల నుంచి. అయితే ఈ గ్రామంలో పంట సాగు చేసుకొని పండించుకుంటున్నాం, కానీ ఉన్నటువంటి రైతులకి ఎటువంటి హక్కులు లేకుండా, ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సదుపాయం లేకుండా, గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో మనకి బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్ సక్రమంగా మనకి రైతులకు అందకుండా, ఈ యొక్క పట్టాలు అవి పట్టాల కోసం మేము 70 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నామండి, పట్టాలు ఇమ్మనేసి గవర్నమెంట్ని. గత కొన్నిసార్లు మనం ఎంఆర్ఓ, మా గ్రామ రైతులు అందరం కలిసి ఎంఆర్ఓ గారిని అప్రోచ్ చేయమండి. అప్రోచ్ అయిన తర్వాత ఆయన ఈ భూములకి పట్టాలు ఇవ్వబోము, ఇవేమో ఇనామీ ల్యాండ్లకు సంబంధించిన ల్యాండ్లు, ఇవి ఇనామీదారులు ఉన్నారు, వాళ్ళకు వాటా ఇస్తే కానీ మీకు పట్టాలు ఇవ్వమనేసి వాగ్దానం చేశారండి. అలాగే పై అధికారులు ఆర్డీఓ దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి పలుమార్లు వెళ్ళాం సార్, అయినప్పటికీ మాకు న్యాయం జరగలేదండి. లోకల్లో ఉన్నటువంటి పొలిటీషియన్ లీడర్లు మన సిహెచ్ అయ్యన్ పాత్ర గారు, మినిస్టర్ గారు, మంత్రి గారు ఉండేటప్పుడు గత కొన్నిసార్లు సార్ని కలవడం జరిగిందండి. జరిగినప్పుడు అంతా కూడా రాజకీయ నాయకులంతా ఏం చేశారంటే, ఒక ఇనామీని సృష్టించి ఇనామీదారుడు, ఈయనకే మీరు వాటా ఇవ్వాలి, మీకు 70% మీరు తీసుకోండి, 30% ఆయనకి ఇచ్చేయండి, ఆయనకి ఇచ్చేస్తే మీకు పట్టాలు ఇచ్చేస్తాం అనేసి ఒక ఆయన్ని తీసుకొచ్చి ఏదో నామరూపంగా సర్వే చేయించినట్టు ఒక సర్వే పెట్టారండి. సర్వే పెట్టించి ఎటువంటి వరకు రైతులకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సర్వే చేసుకుంటూ వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయారండి. అక్కడితో ఆ గవర్నమెంట్ 2016లో ఈ ఎండింగ్లో 2019 ఎండింగ్లో జరిగిందండి. తర్వాత 2020 తర్వాత మళ్ళీ మొన్న వైసీపీ ఎమ్మెల్యే గారు ఉమాశంకర్ గణేష్ గారు వచ్చారండి. ఈ 4 సంవత్సరాలు పట్టించుకొని వ్యక్తి ఈరోజు వచ్చేసి మీకు పట్టాలు ఇస్తాం, మీరందరూ ఇనామీదారుడు ఇంకో కొత్తదారుని సృష్టించారండి. ఈయన కాదు, అయ్యన్ పాదుడు గారు ఒక ఆయన సృష్టించారు, ఇప్పుడు మన ఎమ్మెల్యే గణేష్ గారు, ఉమాశంకర్ గణేష్ గారు ఇంకో కొత్త ఆయన సృష్టించారండి. కొత్త ఆయన సృష్టించి ఆయనకి సగం వాటా ఇచ్చింది,
మీకు పట్టాలు ఇచ్చేస్తాం, పట్టాలు ఇచ్చేసి మీకు రైతులందరికీ మీకు బెనిఫిట్ చూపిస్తాం. మీకు ఇక్కడ నుంచి మీకు గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులన్నీ మీకు సక్రమంగా అందుతాయి అనేసి చెప్పి, గ్రామ సేవలు ఎటువంటి గ్రామ సేవలు పెట్టకుండా, ఎటువంటి ప్రెసిడెంట్కి కానీ రైతులకు కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఒక ఎంఆర్ఓ లేడు, ఒక ఆర్డీఓ లేడు, ఒక కలెక్టర్ గారు లేరు, ఎక్కడి నుంచి కూడా ఒక పిటిషన్ కానీ ఒక లెటర్ కానీ ఇలా సర్వే చేస్తామని చేయకుండా ఏం చేశారంటే, వైసీపీ నాయకులందరూ కలిసి నీకు సర్వే నీ పట్టా కావాలా, రండి మీకు పట్టా ఇస్తాను, మీకు మీకు ఏమన్నా అవసరం ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను రండి. ఇదేంటని అన్యాయం మాకు అర్థం కావట్లేదు. రైతులకు ఇన్ఫర్మేషన్ లేదు, ఒక ఎంఆర్ఓ గారు రాలేదు, ఒక ఆర్డీఓ గారి దగ్గర నుంచి లెటర్ లేదు, ఒక కలెక్టర్ గారి దగ్గర నుంచి లెటర్ లేదు. మొత్తం 800 కుటుంబాలు అదే ల్యాండ్ల మీద మేము కష్టపడి బతుకుతున్నాం 70 సంవత్సరాల బట్టి నుంచి. మా నాన్నగారికి కాలుకున్న చెప్పులు అరిగిలా తిరిగారు కోర్టుల చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఇలా తిరిగి ఇన్ని చేసి కష్టపడి మేము ఆ పంట సలహా తీసుకోవడం తప్ప, అవసరం ఉండి ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదంటే పసుపు కుంకుమ కొందా అమ్ముకుందామన్నా భూములు ఉపయోగం లేకుండా రాజకీయ నాయకులు అడ్డుపడి ఇదంతా చేస్తున్నారండి. పట్టాలు ఇవ్వమనేసి ఎంఆర్ఓ గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా, మీరు ఇనామదారి దగ్గరికి వెళ్ళండి, ఇనామదారితో మాట్లాడుకుంటానని చెప్తున్నారు కానీ మాకు ఈ సమస్య పరిష్కారం లేదు సార్. సార్,